యుక్రెయిన్ వాళ్ళకి వణుకేంటో చూపించినోడు ప్రిగోజిన్. వాస్తవంగా వేగనార్ లేకపోతే రష్యా పరుగులో ఇంకా చాలా ఆలస్యమయ్యేది. ఉక్రెయిన్లోకి డొనెట్స్క్ లుహాన్స్కి జపోరిజియాల్ని ఏనాడో ఆక్రమించుకున్నా ఆ తర్వాత ఎక్స్పాన్షన్ లేకుండా పోయింది రష్యాకి. ఆ ఎక్స్పాన్షన్ని రుచి చూపించినటువంటి వాడు వేగనార్ చీఫ్ ప్రిగోజిన్. ఏదైతే బాక్ముత్ని స్వాధీనం చేసుకుని అది ఎంట్రన్స్, ఈ డొనెట్స్క్లోకి వెళ్ళే ఎంట్రన్స్, ఆ ప్లేస్ను మాత్రం ఉక్రెయిన్ క్యాప్చర్ చేసి అంటే ఉక్రెయిన్ చేతుల్లోనే ఉంచుకుని వీళ్ళని ఎవరిని రానియకుండా చేసి ఒక్క దాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం వందలు కాదు వేలాది మంది చచ్చిపోయారు. అయినా వెళ్ళగాలి. కానీ వేగనార్ చీఫ్ వచ్చేటప్పటికి పక్కా స్కెచ్తో ఉక్రెయిన్ సైన్యాన్ని అంత తొలముట్టించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని రష్యా వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మళ్ళీ తేడా చేసేటప్పటికి మళ్ళీ బాక్ముత్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉక్రెయిన్ అడుగులు ముందుకేస్తే మళ్ళీ ఇతను వెళ్ళి వాళ్ళందరినీ లేపేసి ఆ ప్లేస్ని రష్యాకి ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి ఆ సైన్యం, రష్యా సైన్యం తనకు సహకరించట్లేదంటూ రష్యా రక్షణ మంత్రిని తీసేసి రష్యా సైనికాధికారిని తీసేసి తనకు అప్పజెప్పన్నాడు. అది రష్యా సైన్యంలో అసహనానికి కారణమైంది, రక్షణ మంత్రిలోనూ అసహనానికి కారణమైంది. ఓ రకంగా చెప్పాలంటే ఇతని తలతిక్క చేష్టల మూలంగా రష్యా సైన్యమే తిరుగుబాటు చేస్తుందా అన్న స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని తొలగిస్తే వాళ్ళందరూ ఎదురు తిరిగితే పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ బతికయ్యేది పుతింది. అందుకనినే ఆ ముక్కని వీడికి చెప్పాడు ప్రిగోజిన్కి, వీడు పట్టించుకోకుండా యాట్ నేను ఉన్నానుగా చూసుకుంటాను, వీడి దగ్గర 25,000 సైన్యం ఉంటుంది, కానీ రష్యా సైన్యం 4.5-5 లక్షలు ఉంటుంది, వాళ్ళతో ఇతను ఏం చేయగలుగుతాడు. ఇట్లాంటి తలతెక్క ఆలోచనలు చేసి చివరికి అతను చచ్చాడు, చంపేశాడు అని చెప్పాలి పుతిన్. ఒక సెకండ్ ముగిసింది, ఇప్పటికే అతని ప్లేస్లో వేరే చీఫ్ని పెట్టేసేసాడు పుతిన్.